वेलकम टू माय चैनल प्रेक्षक अंत सब्सक्राइबर्स की व्यूवर्स की अंदर की ना पेर पेर हृदयपूर्वक नमस्कार। मरी चैनल मुख्य उद्देश्य प्राथमिक समाचार अंदर भाग में एवरना प्रॉमिसरी नोट गोड़वल अटे बाकी इच्छुक गोड़वल आस्ति जब्त तरवात आस्ति एवरक नम्मित चुटा अने विषय मैं माटडक अंत इंका क्लियर चेपाले मेरेवन एवरना एवरमीदना आस्ति मीद जब्तनी बाकी तीर्मा अब सेक्यूरिटी उच्चपूम चेयर विषया मैं आलोचे सेक्शन 64 सीपीसी सिविल प्रोसीजर कोड एम चबूत प्रॉमिसरी नोट बाकी कदना आस्ति जब्त अभी कोर्ट जब्त कोर्ट पैध इतना बाकी तीर वरकू आस्ति अम्मकूद मरवे आस्ति अन्याक्रांत एवरकना अमीना ट्रांसफर चेसा दाटो को भागा अमेसा लेकिन तनखा चेसा चलुदा लेदा मन डोटी आस्तु जब्त तरह अत बाकी तीर वरकू आस्ति अम्म का ट्रांसफर चेयटों का मारपूर चर्पय दाटो को भागा एवरकना चयकड़े अति चलर एंकं आस्ति जब्त तरह आस्ति अतन मेदे हक उ बाकी पोन मिगल सोम एवर डबूल तस्को अतन अंकने कोर्ट जब्त जब्त आस्ति एट परस्त कौन अम्म का इतर पेर मैं मार्चा का लावादेवी चेयटा की ले मरी इंका कोई डाउट उड़ा तनखा दस्तावेज गुम अंत दींट टापिक का तनखा दस्तावेज एवरक रिजिस्टर तनखा वच्चू मोटमोद रिजिस्टर तनखा की रिफरेंस इतार अतने बाकी पोन तरह इंकेदना बाकी मन अटाच मन की दीन अंदा मुझे बैंक उदी बैंक फस्ट प्रिफरेंस तरवा रिजिस्टर तनखा प्रिफरेंस తర్వాత ఇలంతర ప్రిపరేషన్ అన్నమాట అంతేకని మీరు ఏమైనా జప్తు చేసిన ఒక ఆస్తి చేసుకుంటే మీరు ధైర్యంగా ఉండండి మీ బాకీ పోయిన తర్వాతే మిగిలి అదన అమ్మటానికి కానీ కొనుక్కుంటానికి కానీ ఏమి చెల్లదు ఒకవేళ ఎవరైనా కొనుక్కున్నా అతను కూడా కోర్టుకి లాగుతుంది సెక్షన్ 64 క్లియర్గా చెబుతుంది జప్తు చేసిన ఆస్తిని మెలినేట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు అది నేరము అది చెల్లదు కొంత భాగం చేసిన మొత్తం చేసిన చెల్లదు మరి వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మరి దీంట్లో ఏమన్నా మీకు తెలియని కానీ పొరపాట్లు కానీ నేనైనా చెప్పి ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోలు మీకు చేస్తానని నేను చూస్తున్నాను మరి ప్రాథమిక సమాచారం భాగంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకా చెప్తూ జనరల్గా ఏంటంటే మనం ఆఫీసరీ నోట్ బ్యాగులు తీసుకునేప్పుడు అతను కాదు పొలం ఉందండి స్థలం ఉందండి మరి అతను జప్తు పెట్టుకున్నామంట జప్తు ఎందుకు పెట్టుకుంటామంటే మన బాకీకి సెక్యూరిటీగా అతను ఆస్తులు అమ్ముకుని వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో మన బాకీ మనం డబ్బులు ఇచ్చిన లాస్ అవుతాం కాబట్టి అదిగో అతను పొలం ఉంది ఇల్లు ఉంది బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అని అకౌంట్లు కానీ సీజ్ జప్తు కోర్టులు జప్తు చేస్తాడు అయ్యా నువ్వు అతనికి బాకీ ఉన్నావు కాబట్టి ఈ అమౌంట్ తీరే వరకు ఆస్తి అమ్మటానికి ఉండడానికి నీకు పర్మిషన్ లేవు అని అతని దగ్గర తీసుకుని జప్తు పెడుతుంది ఈ జప్తుని వేలాం వేసినప్పుడు ఈ రూపాతను ఎవరికి అమ్మిన దురుద్దేశంతో కొంత భాగాన్ని ఎవరికన్నా ఇచ్చేసిన ట్రాన్సాక్షన్ చేసి ఈ చెల్లము అట్లా కొనుక్కులో కూడా దాంట్లో ఈ కోర్టు పరిధిలోకి వచ్చేటప్పుడు కూడా మనం నోటీస్ ఇచ్చి కోర్టులో లాగే అవకాశం కూడా ఉంటుంది అందుకని ఎవరైనా కోర్టులో ఉన్న ఆస్తులు లీగల్ అడ్వైజ్ లేకుండా మీరు కొనొద్దు ఇట్టి పిల్లలు కొన్నా చెల్లదు అని మీకు తెలియజేస్తున్నారు జై హింద్.